Hi to all, welcome to my YouTube channel Jobs Alerts in Telugu. So today, Central Water Commission nchi marok notification release ayindi. So ee notification gurinchi nenu meeku clear ga explain chestanu. So meeku na channel use avutundi anukunnatlayite channel subscribe chesukondi. Only government jobs updates matram update chestanu. So notification lo kelipodam, ikkada chusam ante skilled work assistant anamata. So veeliki pay scale anedi 5200 నుంచి 20200 వరకు ఉంటుంది పే స్కేల్. ఇది ప్రీవియస్ ఫిఫ్త్ పే కమిషన్, ప్రీవియస్ పే స్కేల్ అన్నమాట. ఇప్పుడు పే కమిషన్ మారింది కాబట్టి వీళ్ళకి స్టార్టింగ్ లోనే 25,000 శాలరీ అనేది వస్తుంది. టోటల్ గా 21 పోస్ట్ ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 5 పోస్టులు, అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 13 పోస్టులు ఉన్నాయి. టోటల్ గా 21 పోస్ట్ అన్నమాట. సో ఏజ్ అనేది వీళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాలు అన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ లేదా ఐటీఐ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్నలా. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 23/2/2018. సో ఇంకా మీకు లాస్ట్ డేట్ అనేది 1 మంత్ ఉంది. సో అప్పుడు ఫాస్ట్ గా అప్లై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ సర్వర్ ఇష్యూ రావచ్చు. సో డ్యూటీస్ ఇది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాబ్ అసిస్టెంట్ హెల్ప్ రిలేటెడ్ టు హైడ్రోలాజికల్ మెటరలాజికల్ అబ్జర్వేషన్ అనమాట. సో ఫ్లడ్ ఫార్కాస్టింగ్ మరియు సర్వే మరియు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వీళ్ళు. వాచ్ అండ్ మరియు వార్డ్ పైన, గార్డెనింగ్ పైన, ఆఫీసింగ్ మరియు కీపింగ్, క్లీనింగ్ ఎక్సెట్రా అనమాట. సో ఎనీ అదర్ డ్యూటీస్ కూడా వీళ్ళు అసైన్ చేయొచ్చు, ఎందుకంటే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి. సో పోస్టింగ్ అనేది వీళ్ళకి సో క్లియర్ గా మెన్షన్ చేశారు వీళ్ళు. సో ఈ సర్కిల్ కిందకే వస్తుంది. ఎంఎన్ఏ డైరెక్టరేట్ సిడబ్ల్యూసి సిమ్లా వర్కింగ్ పోస్టింగ్ దీని కిందకు వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో సెలక్షన్ అనేది ఇక్కడ ద క్యాండిడేట్స్ అనేది వీళ్ళకి ఇక్కడ సెలక్షన్ మీకు వచ్చిన మార్క్స్ మెట్రికులేషన్ మరియు ఐటీఐ బేస్డ్ పైన వచ్చిన మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు షార్ట్ లిస్ట్ చేసి మీకు మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ సపరేట్ గా కాల్ లెటర్స్ కానీ లేదా వెబ్సైట్ లో కానీ ప్రవేశపెడతారు. సో మీరు అప్లై చేసిన తర్వాత 15 డేస్ తర్వాత వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను మీకు, 23/2/2018 అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది www.cwc.nic.in అనమాట, లేదా www.cwc.gov.in అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వర్క్ ఛార్జ్ రిక్రూట్మెంట్ దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట, డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. సో ఇంతకంటే ముందు మీకు క్యాప్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యాప్స్ ఎంటర్ చేస్తాను మీకు సిస్టమ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రిఫర్డ్ రీజియన్, మీరు రీజన్ ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఏ రీజన్ కి అప్లై చేస్తున్నారో, సర్కిల్ ఆఫీస్ అనమాట ఇది, పైన ఫిల్అప్ చేసేది సెకండ్ ఓపెన్ అవుతుంది. సో పోస్ట్ అప్లైడ్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో పోస్ట్ కోడ్ SWJ1 అనమాట, ఆటోమేటిక్ గా వస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ మీరు ఇచ్చారంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ లోను మరియు వాట్సాప్ లోను షేర్ చేయండి గైస్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక షేరింగ్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.